హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దివాళి వచ్చేస్తుంది కదా, సో మనము ఈ శుభ్, లాభ్, స్వస్తిక్, కలష్ ఇవన్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాము. కానీ అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ఇక్కడ నేను కార్డ్బోర్డ్ పీసెస్ 7x7 సెంటీమీటర్స్ది తీసుకున్నా, ప్లస్ రెడ్ కలర్ షీట్ ఏమో అరౌండ్ 11x11 సెంటీమీటర్ తీసుకొని ఇట్లాగా నేను స్టిక్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, సో ఇట్లాగ అయిపోయింది. ఇప్పుడు నేను దీని మీద ఈ చెంకి ఉన్నాయి కదా, గోల్డ్ కలర్ చెంకి, దాంతో నేను ఫస్ట్ స్వస్తిక్ సింబల్, ఓమ్ ఇట్లాగన్నీ రెడీ చేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి, స్టిక్ చేసేటప్పుడు మనం ఈ స్టిక్కింగ్ ఇప్పుడు ఈ కుందన్స్ పెడుతున్నాం కదా, ఈ ప్లేస్లో గమ్ అప్లై చేయకుండా రెడ్ పేపర్కి డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఒక్కటే గమ్ యూస్ చేసుకుంటే బెటరు. అప్పుడు మనకి ముందు గమ్ మార్క్స్ అనేది ఉండదు, అంటే పేపర్ మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇది అట్లాగనే చేసింది, డైరెక్ట్గా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ ఒక్కటే రెడ్ పేపర్కి గ్లూ వేసి స్టిక్ చేసేసాను. సో ఇది నీట్గా ఉంది. అఫ్ కోర్స్ డ్రై అయిపోతే మనకి ఏం అర్థం కాదు. ఇక్కడ నా దగ్గర చెంకి ఉంది కాబట్టి ఇది యూజ్ చేశాను. మీ దగ్గర ఇవి లేకపోతే డైరెక్ట్ గ్లిటర్స్ వస్తాయి కదా పిల్లలు, గ్లిటర్స్ యూజ్ చేసేసి రాసేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ మెథడ్ కూడా. సో ఇక్కడ ఓమ్ స్వస్తిక్ రెడీ అయిపోయింది. అండ్ కింద రెక్టాంగిల్స్ ఏమో నేను 7x13 సెంటీమీటర్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి సేమ్ 7x7 తీసుకున్నాను, సేమ్ సైజ్, ఓమో స్వస్తిక్ ఉండే సేమ్ సైజ్ తీసుకున్నా. అండ్ ఈ రెక్టాంగిల్ పీసెస్ మీదేమో శుభ్, లాభ్ అని రాస్తున్నాను. ఫస్ట్ పెన్సిల్ తోటి రాసేసుకొని ఇప్పుడు దాని మీద గ్లూ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నా. ఈజీ అండి, మనం ఇలాగా కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం మనమే రెడీ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే, బయట కొనుక్కోవచ్చు, బట్ ఇదైతే మనం చేసుకున్నాము అని హ్యాపీనెస్ అంతే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇట్లాగా చేశాను, బట్ నాకు చాలా జాగ్రత్త ఎక్కువ కాబట్టి పిల్లలు పీకి పెట్టేశారు. సో ఈసారన్నా కొంచెము కేర్ఫుల్గా ఎక్కడన్నా పిల్లలకి అందకుండా పెట్టాలి అని డిసైడ్ అయ్యి చేసుకుంటున్నా, సో దట్ మనం మళ్ళీ ఎప్పుడైనా కావాలి అంటే సేమ్ ఇవే యూస్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ అన్నీ క్లే తోటి అన్ని దియాస్ అన్నీ రెడీ చేసుకున్నాను. అప్పుడు ఫుల్ రంగోలీ పెట్టేసి చాలా బాగుంది ఆ దివాళీ కూడా. సో ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి, శుభ్, లాభ్, ఓమ్, స్వస్తిక్ అండ్ కలష్. సో వీటికి ఇప్పుడు నేను మళ్ళీ డిజైన్ చేయాలి. ఇట్లాగా ప్లెయిన్గా వదిలేస్తే అంత లుక్ లేదు కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ లేస్ తీసుకొని చుట్టూ బార్డర్ అంతా గ్లూ అప్లై చేసి ఈ లేస్ స్టిక్ చేస్తాను. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇలాగనే అన్నిటికీ చేసేసాను గ్రీన్ కలర్ లేస్ ఫస్ట్ బార్డర్ లాగా. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఈ కుందన్స్ ఉన్నాయి, సో ఇవి నేను మళ్ళీ లేస్ మీద స్టిక్ చేస్తున్నాను. సో దట్ మనకి ఫైనల్గా లుక్ కొంచెం ఓకే ఓకేలాగుంటుంది. బాగుందా? ఒకవేళ మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మీరు కూడా ట్రై చేయండి. సో ఈ దివాళీకి మీరే ఇవి ఓన్గా మీ హ్యాండ్స్తో చేసుకుంటున్నారు, రైట్? తప్పకుండా చేస్తారు కదా. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.